ఎల్బీ నగర్లోని రాక్ టౌన్ కాలనీ రెసిడెన్స్ వెల్ఫేర్ సొసైటీ ఎన్నికలు ఆదివారం ముగిశాయి. ఈ ఎన్నికల్లో ఎర్ర వినోద్ రెడ్డి ప్యానెల్ ఇంద్రారెడ్డి ప్యానెల్పై విజయం సాధించింది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు పోలింగ్ జరిగింది. మొత్తం 766 ఓట్లకు గాను 526 ఓట్లు పోలయ్యాయి. అధ్యక్షుడిగా వినోద్ రెడ్డి, ఉపాధ్యక్షుడిగా మణిపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శులు ఎన్ జైపాల్ రెడ్డి, సంయుక్త కార్యదర్శి సూర్యనారాయణ, కోశాధికారి నాగరాజు గెలుపొందారు. రాక్ టౌన్ రెసిడెన్స్ వెల్ఫేర్ సొసైటీకి జరిగిన ఎన్నికలలో నేను అనగా ఎవరి పేర్లు వాళ్ళు చెప్పండి, మీ పదవులు కూడా చెప్పుకోండి. కాడేపల్లి నాగరాజ్ కోశాధికారిగా. ఎవరితో చెప్పండి? నాగరాజు జైపాల్ రెడ్డి జనరల్ సెక్రటరీగా. సార్ ఒప్పుకోండి. ప్రెసిడెంట్ ఫస్ట్ చెప్పండి. మీ పేరు, మీ పదవి చెప్పండి. పేరు ఎర్ర వినోద్ రెడ్డి, ప్రెసిడెంట్గా. వైస్ ప్రెసిడెంట్ చెప్పండి. తుమ్మలపల్లి మణిపాల్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్గా. నాగదల్లి జైపాల్ రెడ్డి జనరల్ సెక్రటరీగా. నంద్యాల సూర్యనారాయణ జాయింట్ సెక్రటరీగా. కాడేపల్లి నాగరాజ్ ట్రెజరర్గా. ఎన్నికైనాను ఇట్టి పదవికి నేను మనసా కర్మన ఆత్మసాక్షిగా నా పదవికి న్యాయం చేయగలనని, మన కాలనీకి అన్ని విధములుగా సేవ చేస్తానని, ఎటువంటి పక్షపాతం లేకుండా కాలనీ అభివృద్ధికి పాటుపడతానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.